ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రష్యాలోని ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రష్యాలోని చాలామంది రాజకీయ నాయకులు ప్రముఖ కళాకారులు సంగీతకారులు టీవీ స్టార్లు మొదలైన వారు వ్యతిరేకిస్తున్నారు ఉక్రెయిన్ పై సైనిక దాడిని నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్టు వార్తాకథనాలు రిపోర్ట్ చేశాయి రష్యాలో పుతిన్ మద్దతుదారులైన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడిని వ్యతిరేకిస్తున్నట్టు వార్తాకథనాలు రిపోర్ట్ చేశాయి కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ మిఖాయిల్ మత్వీవ్ ఉక్రెయిన్పై దాడిని బహిరంగంగానే వ్యతిరేకించారు రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని ఆయన కోరారు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ ఏ నవల్ని కూడా ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడిని ఖండించారు నవల్ని మద్దతుదారులు దాడికి వ్యతిరేకంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చారు ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో నిరసనలు నిర్వహిస్తున్న సుమారు పదిహేడు వందల మందిని రష్యా పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తాకథనాలు రిపోర్ట్ చేశాయి కాబట్టి పుతిన్ నిర్ణయాన్ని రష్యాలో ఎవరూ వ్యతిరేకించలేదన్న వాదన కరెక్ట్ కాదు మొత్తానికి ఉక్రెయిన్ పై సైనిక దాడిని రష్యాలోని చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖ కళాకారులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగు సబ్స్క్రైబ్